తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీక్ విషయంలో చేసిన ఆరోపణలకు సంబంధించి వివరాలు కావాలంటూ అడిగింది సిట్. ఈ నెల 24న హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు. నిన్న కాంగ్రెస్ పిసీసీ చీఫ్ కి సమన్లు జారీ చేసింది సిట్. ఈ రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీక్ విషయంలో ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ప్రతిపక్ష పార్టీ నేతలు వారికి నోటీసులు వెళ్తూ ఉన్నాయి. మీకు ఎలాంటి సమాచారం ఉన్నా సిట్ కి అందజేయాలని చెప్పి వారిని అడుగుతోంది సిట్. నోటీసులు జారీ చేస్తుంది. ఈ నెల 24న హాజరు కావాలంటూ బండి సంజయ్కి ఆదేశాలు జారీ చేశారు. బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు ఏంటి, సిట్ నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటి, ఒకసారి చూద్దాం. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ అమ్మ బీఆర్ఎస్ పార్టీ సర్పంచు, వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వాళ్ళన్న అవునా కదా. మరి బీజేపీ మరి చెయ్యి, ఎవరికి వస్తా ఉందో అరెస్ట్ ఎందుకు చేస్తావు, ఎందుకు క్లోజ్ చేసి పడేసిన దాన్ని, సిట్టింగ్ చేస్తావు, ఇవన్నీ అది సిట్టింగ్ చేస్తావు, విచారణ జరపడానికి నీకు ఎన్నో ఇబ్బంది, నువ్వు తప్పు చేయలే, నువ్వు ఏం లేదు, నువ్వు నోట్ ఏర్పడతా కోరుకోవు, నువ్వు తప్పు చేయనప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపడంలో నీకు ఉన్న అభ్యంతరం లేని. సకరే బీజేపీ సంబంధం ఉంది అనేవాటి. మరి 2010 నుంచి నీ దగ్గర పనిచేస్తున్నాను, టీఎస్టీఎస్ లో పనిచేస్తుంది కదా, తర్వాత మన టీఎస్పీఎస్ నువ్వే మీరే పంపిరు కదా, ఇన్ని సంవత్సరాలకు దొంగ దొరకవటలేను, ఇక నువ్వేం చేస్తావు, ఉన్న పరీక్షలను రద్దు చేస్తావి, వాళ్ళు ఎవరు రాసుకోవాలి ఇవాళ, నువ్వు దీని మీద ఇక ఈయన బీజేపీ అట ఇన్నదట అదే పని, ఏం పని లేనికి.